దేశంలో రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం చాలా ఆహ్వానించదగ్గది దేశంలో నల్లధనాన్ని తగ్గించడంలో ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడతాదని కూడా మేము భావిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన ఆర్బీఐ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో విచ్చలవిడిగా డబ్బులు సంపాదించిన వాళ్ళు అక్రమ మార్గాల్లో కోట్ల రూపాయలు పోగేసుకున్న వాళ్ళు ఆధిపత్యం చలాయించే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశమంతా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాయగూరలు అమ్మేవాళ్ళు చిన్న చిన్న బడ్డీ కొట్టేవాళ్ళు వీళ్ళు కూడా ఫోన్పే రూపంలో డబ్బులు తీసుకుంటా ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ని పూర్తిగా తగ్గించి నగదు లావాదేవీలనే నిర్వహించు నిర్వహిస్తూ ఉంది దీనికి ప్రధానమైన కారణం ఆ నగదులో మెజారిటీ తాడేపల్లి ప్యాలెస్కు చేరుతుండడమే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున నగదు చేరుతా ఉంది కాబట్టి మద్యం ఇసుక అమ్మకాల్లో నగదు చలామణి యథేచ్ఛగా జరుగుతూ ఉంది ఇడుపులపాయ నేలమాలిగల్లో రెండు వేల రూపాయల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయని మనకు సమాచారం ఎప్పటి అందుతా అందుతూ ఉంది అంటే ఎన్నికల్లో ఈ అక్రమ సొమ్మునంతా కూడా ఖర్చు పెట్టి ప్రజా తీర్పుని ప్రభావితం చేసే విధంగా డబ్బులు వెదజల్లాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది అనేక రూపాల్లో మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది కాబట్టి నేను సంబంధిత అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ సెప్టెంబర్ ముప్పై వరకు ఏదైతే గడువు విధించారో ఆ గడువు లోపల పెద్ద పెద్ద మొత్తాల్లో ఏ బ్యాంకులైనా జమ ఉంటే జమ చేస్తూ ఉంటే ఆ లావాదేవీల పైన ప్రత్యేకమైన కన్నేసి దాని వెనక ఉన్న వ్యక్తుల అసలు బండారాన్ని కూడా బయట పెట్టాలని నేను ప్రజల పక్షాన వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పెద్ద నోట్ల రద్దు అనేది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచినో చేస్తున్న ప్రధానమైన డిమాండ్ పెద్ద నోట్లు చలామణిలో ఉంటే అక్రమార్జన చేసేవాళ్ళు బ్లాక్ మనీ దాచుకునే వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు పెద్ద మొత్తంలో ఈ రెండు వేల రూపాయల నోట్ల కట్టల్ని దాచుకోవడం ద్వారా నగదు లావాదేవీల పైన వాళ్ళ అజమాయిషీ ఉండే విధంగా చూసుకుంటారు కాబట్టి పెద్ద నోట్ల రద్దు భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చాలా అవసరం డిజిటల్ లావాదేవీలు లేదా అకౌంట్ ఫార్ కావాలన్నీ కూడా ఎక్కడైతే మనము లావాదేవీలు జరుపుతూ ఉన్నామో ఆ లావాదేవీలన్నీ కూడా ఎక్కడో ఒక చోట పారదర్శకంగా ఉండాలి పారదర్శకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నప్పుడే ఆ సమాజం ఆర్థికంగా బలోపేతం కాగలదు